చిలకలూరుపేట కూటమి అభ్యర్థి, నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని మరో 10 రోజుల్లో పోతుందని కూటమి నేతలు అన్నారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను ఖాళీ చేసే సమయం ఆసన్నమైందన్నారు. మే 13న ప్రజలు తీసుకునే నిర్ణయం వారి భవిష్యత్తును నిర్ధారిస్తుందని కూటమి అభ్యర్థులు తెలిపారు. అవతాతల ఉసురు తగులుతుంది. వృద్ధులు, వితంతువులు ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది. నాసిరకం మధ్య ఒక్కరింట్లో తాగే వాళ్ళు ఉంటే ఆ కుటుంబం ఆ ఫ్యాన్ కు ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎవరో ఒకరి ద్వారా వేయాలనుకుంటే సిగ్గుపడాలి ఆ కుటుంబం, ఆ ఓటేసేటువంటి వాళ్ళు. నాసిరకం మద్యంతో పేదవాడిని మోసం చేశాడు, నాసిరకం మద్యంతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని నేను మీ అందరిని అడుగుతున్నా. పట్టాభనే వ్యక్తి మీద ఇంకా కొన్ని మరీ ముందు బూతులు ఉన్నాయి, అన్ని పెడితే నాకే అసహ్యంగా ఉంది, అందుకే పెట్టలేదు. కానీ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి. మీకే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయచేసి అడగండి, అయ్యా ఆయన కావాలి అలా మాట్లాడారు కానీ ఈయన కావాలి పుల్లారావు గారు కానీ కొద్దిగా అడగండి. దయచేసి ఆయన మంచి జిల్లాను అత్యధిక మెజార్టీతో గెలిపారని కోరుకుంటూ, అలాగే మేము కూడా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నాం, మమ్మల్ని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ